చదువులు చదువుతో పాటు చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు ఈ రెండు అన్నవి పాలకులుగా ఉన్న వాళ్ళు సరైన ధ్యాస సరైన శ్రద్ధ పెడితే పేదరికం అన్నది సబ్స్టాన్షియల్గా తగ్గించే అవకాశం ఉన్న ఏరియా. చదువుల విషయానికి ఫర్ ఇన్స్టెన్స్ మీరు అడిగినట్టుగా వస్తే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మీరు 2011 సెన్సస్ తీసుకుంటే లెక్కల ప్రకారం తీసుకుంటే దాదాపుగా 32% మంది ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు చదువులేని వారు 2011 సెన్సస్ లెక్కల ప్రకారం 32% మందికి చదువు రాని పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అని అంటే అది చాలా భయానకమైన పరిస్థితి. సిమిలర్లీ 2016-17 సోషియో ఎకనామిక్ సర్వే తీసుకుంటే చదువుల కోసం ఎన్రోల్మెంట్ చేసుకున్న వాళ్ళు దాదాపుగా 68,47,000 మంది అయితే అందులో మధ్యలో చదువులు ఆపేసిన వారు అంటే 0-10 అని చెప్పేది 68,47,000 మంది ఉంటే అందులో మధ్యలో చదువులు మానేసిన వారు అంటే ప్రధానంగా 8వ తరగతి తర్వాత చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి విపరీతంగా కనిపిస్తూ ఉంది. 8.68 లక్షల మంది ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో డ్రాప్అవుట్స్. దిస్ ఇస్ ద రియాలిటీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో చదువులకు సంబంధించి ఇప్పుడున్న పరిస్థితిని ఒక్కసారి మనం గమనించినట్లయితే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ ప్రభుత్వంలో ఉన్న వారు కానీ ఈ చదువులనే అంశం మీద ఏ మేరకు ధ్యాస పెడుతున్నారు అన్నది ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు కేజీ నుంచి పీజీ దాకా ఉచితంగా చదువులు చెప్పిస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలప్పుడు ఊదరగొట్టి తప్పుడు మాటలు తప్పుడు హామీలు చెప్పి ఈరోజు పూర్తిగా ఏ స్థాయిలోకి గాలికి వదిలేశారు అని అంటే చదువుకుంటున్న పిల్లలు ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళల్లోకి పోతే గవర్నమెంట్ స్కూల్స్ని ఒక పద్ధతి ప్రకారం నీరు గారుస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో కావాలని సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం లేదు, కావాలని బాత్రూములు భయంకరంగా ఉండేట్టుగా చేస్తూ ఉన్నారు, కావాలని మధ్యాహ్న భోజనం పథకాన్ని నీరు గారుస్తూ ఉన్నారు. మధ్యాహ్న భోజనం పథకంలో వండే వంట వాళ్లకు 6 నెలల నుంచి నీకు జీతాలు ఇవ్వడం లేదు అని అంటే 6 నెలల నుంచి వాళ్ళకు రేషన్ ఇవ్వడం లేదు అంటే రేషన్కి సంబంధించిన డబ్బులు ఇవ్వడం లేదంటే వాళ్ళు అప్పులు తీసుకొని వచ్చి పిల్లలకు భోజనం పెట్టాలంటే అది అయ్యే పన. ఒక పద్ధతి ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రూయిన్ చేస్తూ ఉన్నారు. బాత్రూముల్లోకి పోవాలంటే పిల్లలు భయపడే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది గవర్నమెంట్ స్కూల్స్లోకి. స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ సరైన పరిస్థితులు లేదు. చివరికి చంద్రబాబు నాయుడు గారి సొంత స్కూలు, తాను చదివిన స్కూలు చంద్రగిరిలో నారావారిపల్లెలో శేషాపురం స్కూలు ఈరోజుకి నడుస్తూ ఉంది, స్కూల్గా నడిపిస్తూ ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే స్కూల్గా దాన్ని నడిపిస్తూ ఉన్నారు. నడిపిస్తూ ఉండి శిథిలావస్థలో ఉన్న పరిస్థితుల్లో ఆ స్కూల్ ఉంది. ఎప్పుడు కింద పడుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది. అంటే ఈ మనిషికి ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఇంకా తాను చదివిన స్కూలు తాను సొంత ఊర్లో ఉన్న స్కూల్ పరిస్థితి ఆ మాదిరిగా ఉంటే ఇంకా రాష్ట్రంలో ఉన్న మిగతా స్కూల్స్ పరిస్థితి ఏమిటి అని చెప్పి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మోడల్ స్కూల్స్లో టీచర్లకు మోడల్ స్కూల్ అనేది ఒక గవర్నమెంట్ ఒక మోడల్గా ఉండాలి ఈ స్కూల్స్ అని చెప్పి మండలానికి ఒక మోడల్ స్కూల్ తీసుకొచ్చి గత హయాంలోనే కట్టడం జరిగింది. అటువంటి స్కూల్స్లో బెస్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ బెస్ట్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న స్కూల్స్ ఇవి. అటువంటి స్కూల్స్లో టీచర్లకు 6 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు అని చెప్పి నా దగ్గరకు వస్తే నేను వాయిస్ చేయాల్సి వస్తే నేను వాయిస్ చేస్తే చంద్రబాబు నాయుడులో కదిలికి వస్తా ఉంది. 3 నెలల జీతాలు ఇచ్చారంట, ఇంకా 3 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయంట.
వాళ్ళు ఇంకా ఏం చదువుని చెప్పగలుగుతారు? వాళ్ళు జీతాలే ఇవ్వలేని పరిస్థితి, అందని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే, వాళ్ళు తినడానికి లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే ఏం చదువులు చెప్తారు? సో ఒక పద్ధతి ప్రకారం ప్రైవేట్ స్కూల్స్, నారాయణ స్కూల్సు, శ్రీ చైతన్య స్కూల్స్, ఇటువంటి దానిలకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, అయితే నారాయణ స్కూల్స్లో అయితే చంద్రబాబు నాయుడు గారి బినామీ అని కూడా పేరుంది, అటువంటి నారాయణ స్కూల్స్కు ఫెసిలిటేట్ చేయడం కోసం ఒక పద్ధతి ప్రకారం గవర్నమెంట్ స్కూల్స్ను నాశనం చేస్తూ ఉన్నారు. సో జీరో, సో న్యాచురలీ వీళ్ళంతా కూడా ఉన్న స్కూల్స్ను మూసేయిస్తున్నారు. క్లస్టర్ స్కూల్స్ విధానం తీసుకొచ్చి చాలా నెంబర్ ఆఫ్ స్కూల్స్ను మూసేయిస్తున్నారు, తిరిగి హాస్టల్స్ను మూసేయిస్తున్నారు. క్లస్టర్ స్కూల్స్ విధానం అని చెప్పి స్కూల్స్ను మూసేయిస్తున్నారు, ఉన్న స్కూల్స్ను బాగోలేకుండా చేస్తూ ఉన్నారు. సో ఇంకా ప్రైవేట్ స్కూల్స్ దిశగా పిల్లలను బలవంతంగా అడుగు పెట్టించే పరిస్థితుల్లో పిల్లలు చదువుకోలేని పరిస్థితుల్లో ఏమైనా పిల్లలు ఉన్నారు. ఒకవైపున ప్రిలిమినరీ స్టేజ్లో ఇంత దారుణంగా ఉంటే, ఐ మీన్ అప్ టు 12th క్లాస్ ఇంత దారుణంగా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటే, ఇంకా ఒకసారి ప్రొఫెషనల్ కోర్సెస్, ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ ఇటువంటి ప్రొఫెషనల్ కోర్సెస్ చదివే పరిస్థితులు ఈరోజు పిల్లలు ఉన్నారా అని చెప్పి ఒకసారి మన గుండెల మీద మన చేతులు వేసుకుని మనం ఆలోచన చేయాల్సిన అంశం. ఈరోజు ఇంజనీరింగ్ చదవాలి అని అంటే ఫీజులు చూస్తే సంవత్సరానికి 100,000 రూపాయలు దాదాపుగా దాటుతూ ఉన్నాయి. ప్రభుత్వం తరపున ఇస్తూ ఉన్న ఫీజు రీఇంబర్స్మెంట్ పథకం ముస్టేసినట్టు కేవలం 30-35,000 రూపాయలు మాత్రమే. ఆ 30-35,000 కూడా సంవత్సరంన్నర దాటింది, ఇంతవరకు ఫీజు రీఇంబర్స్మెంట్ అందలేదు అన్న కంప్లైంట్స్ పిల్లలు ఇస్తూ ఉన్నారు. ఆ ఫీజు రీఇంబర్స్మెంట్ ఇచ్చే ముస్టేసినట్టు 30-35,000 కూడా ఆ పిల్లలకు అది లేదు, పిల్లలకు ఇది లేదు అని చెప్పి కొరతలు పెట్టి తగ్గించే కార్యక్రమమే చేయిస్తూ ఉన్నారు. సో పిల్లలకు 100,000 రూపాయలు ఇంజనీరింగ్ చదవాలంటే అయ్యే ఖర్చులు అవుతూ ఉంటే సంవత్సరానికి కేవలం 30-35,000 రూపాయలు ఫీజు రీఇంబర్స్మెంట్ ఇస్తూ ఉంటే, మిగిలిన 65,000-70,000 రూపాయలు పిల్లల తల్లిదండ్రులు ఎక్కడి నుంచి తెస్తారు సంవత్సరానికి? అంటే దాదాపుగా వీఆర్ టాకింగ్ అబౌట్ 65-70,000 రూపాయలు సంవత్సరానికి అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ దాదాపుగా 3-4 లక్షల రూపాయలు ఇంజనీరింగ్ చదువు అయిపోయే లోపల. అంటే అంత డబ్బులు ఇంకా తల్లిదండ్రులు తేలేని పరిస్థితి. తేవాలి అని అంటే ఇంట్లో ఉన్న ఇన్ని అమ్ముకుంటే తప్పనిచ్చి తెచ్చి పిల్లల్ని చదివించలేని పరిస్థితిలో చదువులు ముందుకు సాగడంలా. దిస్ ఇస్ ది గ్రాస్ రూట్ రియాలిటీ, వాట్ ఈస్ స్ట్రైకింగ్లీ విజిబుల్. దీన్ని మనం మారుస్తూ మనం దీన్ని ప్రగాఢంగా అసలు చదువుల విప్లవాన్ని తీసుకుని రావడం అన్నది నేను ప్రధానంగా గట్టిగా నమ్ముతా ఉన్న అంశం. దీన్ని సంపూర్ణంగా మార్చాలని నాన్నగారు హయాంలో నిజంగా ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. మన పిల్లలు ఏదైనా ఇంజనీరింగ్ చదవాలన్నా డాక్టర్లు చదవాలన్నా దెర్ వాజ్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ ఏమిటి? ఎంత చదువైనా ఎన్ని లక్షలైనా పర్వాలేదు, నాకు చదివించడానికి మా పెద్దాయన ముఖ్యమంత్రి రూపంలో ఉన్నాడు, మా ఇంట్లో మా నాన్నగారు స్థానంలో ఉన్న వ్యక్తి మా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు, నన్ను చదివిస్తాడు అన్న కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ ఇవాళ లేదు. ఈ సిస్టమ్ను, ఈ వ్యవస్థను మార్పు చేస్తూ చదువుల విప్లవాన్ని, ఒక చదువుల విప్లవాన్ని నాన్నగారు చేసిన దానికన్నా 2 అడుగులు ముందుకు తీసుకుపోయే ఆలోచనలతో నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుంటూ మన పార్టీ అధికారంలోకి దేవుని దయవల్ల వచ్చిన తర్వాత, ప్రజల చలన దీవెనలతో వచ్చిన తర్వాత, వి వాంట్ టు చేంజ్ ద సిస్టమ్, వ్యవస్థలోకి సంపూర్ణమైన మార్పులు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా దేవుడి దయవల్ల మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చేయబోయే విప్లవాత్మక చదువులకు సంబంధించిన మార్పుల్లో మనం చేయబోయే విప్లవాత్మక మార్పులు ఏమిటంటే, ప్రతి తల్లి అమ్మఒడి అనే ఒక పథకాన్ని పెడుతున్నాం. ప్రతి తల్లి చేయాల్సిందల్లా తమ పిల్లలను బడికి పంపించడమే. ఏ బడికి పంపించినా పర్వాలేదు, పిల్లలను తల్లి బడికి పంపిస్తే చాలు. బడికి పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాం. ఎందుకో తెలుసా?
తల్లి పిల్లల్ని బడికి పంపిస్తే సంవత్సరానికి 15,000 ఇచ్చేది. కారణం ఆ చిట్టి పిల్లలు ఆ చిట్టి తల్లులు వీళ్ళల్లో నుంచి డాక్టర్లు రావాలి, వీళ్ళల్లో నుంచి ఇంజనీర్లు రావాలి. ఈ పునాదులు గట్టిగా ఉంటేనే వీళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు కాగలుగుతారు. ఈ పునాదులు గట్టిగా ఉంటేనే ఆ తల్లులు ఆ తల్లిదండ్రులు ఆ కుటుంబాల తలరాతలు మారుతాయి. సో ఈ పిల్లలు చదివి రేపు పొద్దున డాక్టర్లు ఇంజనీర్లు అయితేనే పేదరికంలో ఉన్న కుటుంబాల తలరాతలు మారుతాయి. కాబట్టి పిల్లలను తల్లులు బడికి పంపిస్తే చాలు. బడికి పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాం. దీనివల్ల 2011 సెన్సస్ ప్రకారం దాదాపుగా 32%గా చదువు రాని వారిగా ఉన్న సంఖ్య పూర్తిగా సున్నాకు తీసుకొని రావాలన్నది ప్రధానమైన ధ్యేయం. తర్వాత అక్కడే ఆపడం, 0-12 దాకా ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా ప్రతి తల్లికి భరోసా ఉంటుంది, పిల్లలను బడికి పంపిస్తుంది. దాని తర్వాత ఇంజనీరింగు మెడిసిన్ కోర్సెస్ను లో చదువుతూ ఉన్న పిల్లల్ని అడ్రస్ చేస్తాం. ఇవాళ ఇస్తూ ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని పూర్తిగా మారుస్తాం. ఇవాళ 100,000 రూపాయల పైచిలకు ఫీజులు అవుతూ ఉంటే ముస్టి వేసినట్టు 30-35,000 రూపాయలు ఇస్తే మిగిలిన 65,000-70,000 రూపాయలు సంవత్సరం తేవాలి అని అంటే ఏ పిల్లాడు ఇంజనీరింగు డాక్టరు చదివే పరిస్థితి లేదు. సో ఈ సిస్టమ్ను పూర్తిగా మారుస్తూ ప్రతి పేదవాడికి హామీ ఇస్తూ ఉన్నాం. ఎన్ని 100,000 రూపాయలైనా ఖర్చైనా పర్వాలేదు, ప్రతి పేదవాడిని ఇంజనీరింగ్ చదవాలన్నా డాక్టర్ చదవాలన్నా ఇంకా అంతకన్నా పెద్ద చదువులు ఏదైనా చదవాలన్నా అటువంటి చదువులు ఏది చదవాలన్నా కూడా పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చి ఎన్ని 100,000 అయినా పర్వాలేదు, ఒక్క రూపాయి కూడా పేద కుటుంబానికి బర్డన్ కాకుండా, ఒక్క రూపాయి కూడా పేద కుటుంబానికి ఇబ్బంది పడకుండా పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్తో కుటుంబాన్ని ఆదుకుంటాం. హాస్టల్ ఖర్చులు కూడా ప్రతి పిల్లాడికి కనీసం అంటే సంవత్సరానికి 15,000 రూపాయలు మినిమం అవుతాయి. ఈ 15,000 రూపాయలు కూడా ప్రతి సంవత్సరం పంపించలేని పరిస్థితిలో చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఊరటను కలిగించే విధంగా 100% ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా, పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా పిల్లలను చదివించేందుకు ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ ఇంకా పెద్ద చదువులు కానీ అటువంటి చదువులు ఏదైనా కానీ చదివించడమే కాకుండా ఆ పిల్లలు వెళ్ళి హాస్టళ్ళల్లో ఉండడం కోసం, మెస్ ఛార్జీల కోసం, హాస్టళ్ళ కోసం ఆ ప్రతి పిల్లాడికి సంవత్సరానికి 20,000 రూపాయలు ఆ ప్రతి పిల్లాడికి ఇస్తాం. దానివల్ల ఏ కుటుంబం కూడా పిల్లలను చదివించడం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి ఏ కుటుంబానికి కూడా రాని పరిస్థితి రావాలి. దీనివల్ల ఒక చదువుల విప్లవం క్రియేట్ అవుతుంది. ఈ చదువుల విప్లవంతో గట్టిగా నేను నమ్మేది ఏమిటంటే పేదరికం అన్నది పోవాలి అని అంటే అందులో మొట్టమొదటి అడుగు కుటుంబం నుంచి ఒకడన్నా పెద్ద చదువులు చదివి ఉండాలి. కుటుంబం నుంచి ఒకడన్నా పెద్ద చదువులు చదివినప్పుడే పెద్ద జీతాలు వచ్చే పరిస్థితి వస్తుంది. పెద్ద జీతాలు వచ్చినప్పుడు న్యాచురల్గా ఆలోచన విధానాలు మారుతాయి. పెద్ద జీతాలు వచ్చినప్పుడు కుటుంబం బ్రతికే పరిస్థితులు మెరుగవుతాయి.